గిరిజనులు ఆదివాసీల హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఏపీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గా తాను పనిచేస్తానని ఆ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకర్రావు తెలిపారు. ఈ నెల 28న ఏపీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన విజయనగరం జెడ్పీ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. 2021 ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండుగా వేరే ప్రత్యేకంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ గా ఏర్పడిందని, మొదటి చైర్మన్ రవిబాబు పదవి ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం నన్ను నియమించారని అన్నారు. ఏ బాధ్యతలు స్వీకరించిన నేను రాజ్యాంగబద్ధంగా గిరిజనుల హక్కుల కోసం, ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వ పథకాలు, సంక్షేమ చర్యలపై సమీక్షిస్తూ ఉంటానని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చట్టబద్ధంగా ఏ ప్రభుత్వ పథకమైనా ఎస్టీలకు అందకపోయినా గిరిజనులను తొక్కేసినా తన దృష్టికి తీసుకురావచ్చని చైర్మన్ శంకర్రావు తెలిపారు. అలాగే జిల్లా కొండ ప్రాంతాల్లో గిరిజనుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, నిధులపై సమీక్షలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నారని, ఈ కమిషనర్ ఓ సింగిల్ కోర్టుగా పరిగణించబడుతుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకర్రావు అన్నారు. కలుసుకుందామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా పరిధి, దాని పవర్స్, బాధ్యతలు ఇవన్నీ విస్తృతంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఉన్నతమైన భావాలతో, ఒక ఉన్నతమైన గమ్యంతో ఏర్పరచబడ్డ ఒక రాజ్యాంగ సంస్థ. మన స్టేట్లో 2021లో మొదటిసారి ఎస్టీ కమిషన్ని, ఎస్సీ ఎస్టీ కలిసిన కమిషన్ని వేరు చేసి ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదట చైర్మన్గా రవిబాబు గారు ఉంటే, తర్వాత నేను నిన్న 28న పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ కమిషన్ను పూర్తిగా గిరిజనుల పక్షాన నుండి పనిచేయడానికి ఏర్పరచబడ్డ సంస్థ. మన రాజ్యాంగం గిరిజనుల కోసం ప్రత్యేక రక్షణలు పొందుపరిచింది. ఎందుకంటే నాగరిక సమాజానికి దూరంగా ఉండి అభివృద్ధికి నోచుకోక ఉన్న ఈ సమూహాలని ముందుకు తీసుకురావాలంటే వాళ్ళ హక్కులకి రక్షణ ఉండాలి, అలాగే వాళ్ళకి కొన్ని రక్షణ, ప్రత్యేకమైన రక్షణలు ఉండాలనే ఉద్దేశంతో ఎస్టీస్ని గుర్తించి వాళ్ళకి రాజ్యాంగపరంగా హక్కులు దాఖలు చేయడం జరిగింది. రాజ్యాంగం ఏదైతే ఒక ఉద్దేశంతో, ఒక స్ఫూర్తితో, ఒక ఆదేశంతో ఆ హక్కులు ఇవ్వబడ్డాయో, అవి వివిధ చట్టాల ద్వారా ప్రతి రాష్ట్రంలో కానీ, అదేవిధంగా వివిధ జీవుల ద్వారా అమలవుతుంటాయి. అయితే ఆ అమలు తీరు ఎలా ఉన్నదనేది పరిశీలించాల్సిన బాధ్యత కమిషన్ మీద ఉంది. అదేవిధంగా ప్రభుత్వం పరంగా వస్తున్నా కానీ వివిధ రకాలుగా వస్తున్న ఈ రక్షణ అంశాల్లో, హక్కుల అంశాల్లో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే కమిషన్ వాటిని ఫిర్యాదు రూపంలో స్వీకరిస్తుంది, లేదా తనకు తానుగా తెలిసినప్పుడు ఆ విషయాన్ని తెలిసినప్పుడు దాని ఎంక్వైరీ చేస్తుంది. దీనికి ఆ విషయంలో ఎంక్వైరీ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం, అదేవిధంగా వాటిని సరిచేయడంలో ఒక సివిల్ కోర్టుకున్నంత అధికార పరిధులు ఉంటాయి.